శాంతి భద్రతల్ని కాపాడవలసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సమస్యలు సృష్టించడం సిగ్గుచేటన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. మునావర్ ఫారూక్ ను ఆహ్వానించడంతో కేసీఆర్ కొడుకు కేటీఆర్ పాత్ర ఉంది అన్నారు. తెలంగాణ శ్రీలంకలా మార్చేస్తున్నారని మండిపడ్డారు ఆయన. మరోవైపు మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఎంఐఎం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు బండి. అన్ని మతాలు బాగుండాలి అని బీజేపీ కోరుకుంటుందని ఈ విషయాన్ని ముస్లింలు కూడా గమనిస్తున్నారు అన్నారు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతున్నటి అధికార పార్టీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం శాంతి భద్రత సమస్యను సృష్టించే ప్రయత్నం చేయడం నిజంగా మూర్ఖత్వం దుర్మార్గం. దీని మొత్తము ఈ గత 4 రోజులుగా జరుగుతున్నటి ఈ సంఘటన ఒక్కసారి తెలంగాణ సమాజం ముఖ్యంగా మేధావి వర్గం ఆలోచించాలి, అబ్జర్వ్ చేయాలి, వాస్తవ విషయాలను సమాజానికి తెలిపే ప్రయత్నం చేయాలి. దాని ఒకవైపు లిక్కర్ స్కామ్, దాంతోపాటు ఈడీలు కానీ ఎవరు దాడులు చేసినా కూడా ముఖ్యమంత్రి కుటుంబం యొక్క పేర్లు దానిలో రావడం, పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం యొక్క అవినీతి మీద దేశవ్యాప్తంగా చర్చ జరగడము, దేశంలో ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూడడం, అందరూ శ్రీలంకను ఊహించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల దృష్టి మళ్లించడానికి టీఆర్ఎస్ పార్టీ పన్న కుట్ర. ఎందుకంటే మునవర్ ఫారూఖి అనేటువంటి ఒక మూర్ఖుడు గతంలో తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సమయంలో సీతమ్మ వారిని లేకపోతే హిందూ దేవులను వ్యంగ్యంగా మాట్లాడడము చేస్తున్న సందర్భంలో అప్పుడు ప్రజలు నిరసన వ్యక్తం చేస్తామన్నారు. అప్పుడు నిరసన జనవరిలో గతంలో నిరసన వ్యక్తం చేస్తామంటే అప్పుడు కార్యక్రమాన్ని వాయిదా వేశారు. మళ్ళా తిరిగి ఇదే సమయంలో ఇదే టైంలో ఆయన ఆహ్వానించడం దేనికి, 1000 మంది వస్తే 2000 మందితో రక్షణ కల్పించి సమావేశం పెట్టడంలో కేసీఆర్ కొడుకు యొక్క పాత్ర ఉంది. కేసీఆర్ కొడుకు పన్న కుట్ర ఇది. ఆ మూర్ఖుని రప్పించడం ద్వారా మళ్ళొక్కసారి మత విద్వేషాలు రగిలించాలి, బట్ట కలిసి మీద వేయాలని చెప్పి బీజేపీ బదనాన్ని చేయాలని చెప్పి ఆ బట్ట కలిసి బీజేపీ మీద వేయాలి, పూర్తి నేరాన్ని బీజేపీ మీద నెట్టాలని చెప్పి ఒక దురుద్దేశంతో ఆయన ఆయన కుటుంబం మీద వస్తున్న ఆరోపణల గురించి, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వస్తున్న లిక్కర్ స్కామ్ గురించి ప్రజల దృష్టి మళ్ళించడానికి కేటీఆర్ కేసీఆర్ కొడుకు పన్న కుట్ర ఇది. ఇందులో ఏం అనుమానలేదు. ఇది ఒకవైపు అయితే పాత బస్తీ అభివృద్ధి గురించి భారతీయ జనతా పార్టీ భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయం నుంచి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా పాత బస్తీ ఎందుకు అభివృద్ధి చెందలేదు? పాత బస్తీని ఏలుతున్నటువంటి ఎంఏ పార్టీ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కొమ్ముగాస్తున్నది. వాళ్ళు సంకల్పం చూస్తుండ్రు రాష్ట్ర ఓవైసీ కుటుంబం, కానీ ఎప్పుడు కూడా వాళ్ళ ఆస్తులు పంచుకోవడానికి వాళ్ళ వ్యాపారాలు చేయడానికి మాత్రమే అధికార పార్టీతో కుమ్మక్కైతుంది తప్ప ఓల్డ్ సిటీని అభివృద్ధి అని చెప్పి ఆలోచన ఓవైసీ కుటుంబానికి ఎంఐఎం పార్టీకి లేదన్న విషయాన్ని స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్పుకుంటొస్తున్నది. ఇక ఓల్డ్ సిటీ అభివృద్ధి కావాలన్నా ఓటు బ్యాంక్ కావాలన్నా మత విద్వేషాలు రగిలించేటువంటి ఎంఐఎం పార్టీ కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అప్పీల్ చేసింది. ఓల్డ్ సిటీ న్యూ సిటీ చేస్తామని మేము అన్నాం, ఓల్డ్ సిటీని అభివృద్ధి చేస్తామని చెప్పి అన్నాం. అభివృద్ధి చేస్తే కమ్యూనికేషన్ వ్యవస్థ అన్నీ వస్తాయి కాబట్టి సంఘ విద్రోహశక్తులకు అడ్డగా ఉండదని చెప్పి భావించే ఎంఐఎం పార్టీ ఈరోజు అభివృద్ధి అడుగుతున్నది కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు పాల్పోతుందని చెప్పి చెప్పిన తర్వాత ముస్లిం మేధావి వర్గం లోపల ముస్లిం సమాజంలో కూడా ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీ మాట్లాడి కరెక్ట్. భారతీయ జనతా ఏమంటుంది, అన్ని మతాలు సమానం కూడుకుంటున్నాం మేము. భారతీయ జనతా పార్టీ మాట్లాడేది కరెక్ట్, ఇది వాస్తవ విషయం అని చెప్పి ముస్లిం సమాజం గుర్తించిన తర్వాత ముస్లిం మేధావి వర్గం చర్చ జరుగుతున్నది. ఎస్, ఓల్డ్ సిటీ ఎందుకు అభివృద్ధి చేస్తలేదు అని చెప్పి చర్చ జరుగుతున్న సందర్భంలో తిరిగి మళ్ళా మత విద్వేషాలు రగిలించి మళ్ళా ఓటు బ్యాంకు పొందాలి అభివృద్ధి విషయంలో ముస్లిం సమాజం యొక్క దృష్టి మరలించాలని చెప్పి ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కొడుకు ఓవైసీ ఇద్దరు కలిసి అన్న మునవర్ ఫారూక్ని పంపించి అట్లా చేస్తున్నాడు.
వీలము ఓట్ బ్యాంక్ రాజకీయాలు అభివృద్ధి దిశలో అభివృద్ధి విషయంలో ముస్లిం మేధావర్గం ముస్లిం సమయక దృష్టి మళ్ళించాలని చెప్పి వీరిద్దరు కలిసి ఇవాల లిక్కర్ స్కామ్ కేసీఆర్ కుటుంబం మీద అవినీతి ఆరోపణలు చేసి ప్రజల దృష్టి మళ్ళించడం దాంతో పాటు ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా తెలంగాణ సమాజంలో మార్పు వస్తున్నది ప్రజలు వేలాదిగా తరలి వస్తున్నారు కాబట్టి ప్రజల దృష్టి మళ్ళించాలి అని చెప్పి ఈ యాత్ర ఎటుపట్ల అడ్డుకోవాలని చెప్పి ఒక కుటుంబంలో భాగమే ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు దీన్ని అన్ని వర్గాల ప్రజలు అర్థం చేసుకోవాలి కుట్రలో మీరు భాగస్వామి కాకండి అందరు సమయాన్ని పాటించాల్సిందే టిఆర్ఎస్ పార్టీ ఎంఎం పార్టీ కలిసి ఆడుతున్న నాటకాలకు మీరు బలికావడం కూడా ప్రశాంతమైన తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అధికారిక పార్టీ కొమ్మగాస ఎంఎం పార్టీ కలిసి కుట్రలు చేస్తున్న విషయాన్ని మత విద్వేషాలు రగిలించేటువంటి ప్రయత్నాన్ని మీరు ఆలోచించండి కేసీఆర్ కుటుంబం మీద వస్తున్న ఆరోపణలు లిక్కర్ స్కామ్ విషయంలో ఎంఎం పార్టీ విషయంలో దాంతోపాటు బీజేపీ చేస్తున్న ప్రజా సంగ్రామ విషయ సంగ్రామ యాత్ర విషయంలో ప్రజలు మళ్ళించడానికి చేస్తున్న కుట్రలో భాగమే అందుకే నిన్న చెప్పి నేను కేసీఆర్ కుట్ర వెనుక కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు రేపు ఫ్రైడే ఏదో ఒకటి జరగాలి చర్చ దాని మీద జరగాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు నిన్న రాత్రి జరిగిన సంఘటనలు కూడా చాలా సంఘటనలు అంటే అందరు సమయాన్ని పాటించాల్సిందిగా మీడియా ద్వారా తెలంగాణ సమాజానికి అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.